వెల్కమ్ టు జీరో బాస్ స్పెషల్ ట్రైవ్. బిగ్ బాస్కి సంబంధించి రకరకాల వాదనలు అయితే మనం ప్రతిరోజు వింటున్నాము. బట్ ఒకటే సీబీఐ న్యూస్ ఛానల్ తరపు నుంచి, పిల్లలు చాలా చాలా అడిక్ట్ అవుతున్నారు, సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 10:30 దాకా మేల్కొంటున్నారు, నిద్ర మానుకొని మరీ షో చూస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నాము, ఎందుకంటే ఆ ప్రోమో కట్టింగ్స్ అలా ఉండడము, అయ్యో నెక్స్ట్ ఏమవుతుంది, డాడీ ఒక 5 నిమిషాలు, డాడీ ఒక 10 నిమిషాలు అంటూ కూడా మమ్మల్ని కన్విన్స్ చేసే స్థితికి ఎదుగుతున్నారు. అంటే షో ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా చాలా చెప్పడం జరిగింది, రియాలిటీ షో అని చెప్పేసి అర్థం పర్థం లేని ఒక కంటెంట్ని జనాల మీద రుద్దాలి అని చూస్తున్నారు అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. నిన్న విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒక స్కిట్ చేశారు. నిజంగా విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే కేవలం అంటే షాప్ దగ్గరకు వచ్చి మాట్లాడడము, లేదా ఊరికి గొడవలు పెట్టుకోవడం, లేదు ఒక సర్పంచ్ అంటే ప్రతిదానికి అరవడం అలగడం, ఇవే ఉంటాయా? నిజంగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే ఎంత అందంగా చూపించవచ్చు, దాంట్లో మళ్ళీ సీక్రెట్ టాస్క్ల పేర్లు చెప్పి ఏమీ లేని దగ్గర అంటే ఆ సీక్రెట్ టాస్క్ తోటి అవతల వాళ్ళ పేషెంట్స్ని ఎంత పరీక్షించి దాని అంత అర్థాంతం చేసుకుంటూ ఎందుకు ఆ ఏడుపులు పెడబొబ్బులు, ఏంటి అసలు షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, చూసే వాళ్ళను ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కాని సిచ్యువేషన్స్లో మాత్రము ఆ క్రేజీ రియాలిటీ షో తయారైపోయింది. నిజంగా దాన్ని క్రేజీగా చేయాలనేసం చూస్తున్నారు తప్పితే ఎంతవరకు ఉపయోగమైన షో అన్నది మాత్రము నిర్వాహకులు ఆలోచించట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూసే మనమైనా సరే ఎంతవరకు షో చూడొచ్చు, పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టైమింగ్ అనేది మెయిన్ ఎఫెక్ట్ అది పిల్లల మీద. అసలే అటు స్కూల్స్ ఓపెన్ అయినా పంపించిన పరిస్థితి, ఈ సంవత్సరం చదువు ఏంటి అన్నది అర్థం కాకుండా పిల్లల చదువు ఏంటో అన్న గందరగోళంలో, ఎందుకంటే మా విద్యార్థుల వచ్చే ద్వారా తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఏంటనేది ప్రతిరోజు వింటున్నాము. ఇంకా ఇలాంటి షోస్ వల్ల అంటే ఇంకా వాళ్ళ భయాలు రెట్టింపు అవుతాయి తప్పితే ఇక్కడ ఆన్సర్ దొరికే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఎందుకంటే పోనీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని షో నిర్వహిస్తున్నారు, చూడడం వల్ల పిల్లలకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు. పోనీ యూత్కి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా అంటే అది లేదు. పెద్దవాళ్ళన్నా కాసేపు ఎంటర్టైన్ అవుదామని చూద్దామని అంటే అక్కడ ఎంటర్టైన్మెంటు లేదు. మరి ఏ పర్పస్లో షో చూడాలనేది షో నిర్వహిస్తున్న నిర్వాహకులకన్నా అర్థమవుతుందా? అంటే ఎంతసేపు షో మీద ఒక హైప్ తీసుకురావాలి, ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి, దాన్ని జనం మీద రుద్దాలి. ఇది తప్పితే వేరే ధ్యాస అయితే అక్కడ కనిపించట్లేదు. ఆ టాస్క్ల పేరుతో ఏమిస్తున్నారు, మనం ఏం చూడాలి, ఏం చూసి నేర్చుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రిలేషన్స్ అంటే వాల్యూ లేకుండా పోతున్న పరిస్థితులు, పెద్దవాళ్ళను పెద్దవాళ్ళని చూసుకోలేకుండా ఉమ్మడి కుటుంబాలు దూరమై పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి షో ద్వారా అట్లీస్ట్ అలాంటి ఒక మెసేజ్, లేకపోతే కోవిడ్ బాధితులకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక తరహా కుటుంబాలకు ఆ సాయం ఆపన్నాస్తం అందించడమా, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, చిల్డ్రన్ హోమ్స్ కావచ్చు, వాళ్ళకి ఆ 1 వీక్ వచ్చిన అమౌంట్ని డొనేట్ చేయడమా, ఇలాంటిది ఒక కాజ్ ఉంది అన్నా సరే పోనీ అది ఒక చెత్త అయినా ఒక కాజ్ ఉంది కాబట్టి ఆ కాజ్ కోసం అన్న మనం చూడవచ్చు, దానికోసం ఏదైనా చేయవచ్చు అనడానికన్నా ఉంటుంది. మరి మేము చెప్తున్న ఒపీనియన్ కరెక్టా కాదా, మరి చూసే వాళ్ళకు నిజంగా షో వల్ల ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, మీ అభిప్రాయం ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సామాజిక బాధ్యతగా నిజంగా హంబక్ చేయాలి అనుకుంటే దీన్ని ఇంకో రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ సీబీఐ న్యూస్ ఎప్పుడు హైప్ని క్రియేట్ చేయాలని చూడదు, దాంట్లో లోపం ఉంటే ఆ లోపాన్ని ఎత్తి చూపాలనే చూస్తుంది, దాంట్లో మంచి ఉంటే ఆ మంచిని చెప్పాలనే చూస్తుంది. ఉదయం నుంచి మొదలుకొని విద్యారంగం వరకు, అటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, జీరో బాస్ కావచ్చు, విద్యారంగంలో లచ్చ కావచ్చు, ఏదైనా మీ అభిప్రాయ సేకరణ మీ నుంచి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లడం తప్పితే వేరే ఉద్దేశం అయితే సీబీఐ న్యూస్కి ఎప్పుడూ ఉండదు. మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే అండి. హలో, నా పేరు అన్నపూర్ణ, జనగా నుండండి. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. చెప్పండి అన్నపూర్ణ గారు. ఈ షో గురించి మాట్లాడదామని ఇదివరకు కూడా ఒకసారి నేను మాట్లాడాను. చెప్పండి అన్నపూర్ణ గారు. అమ్మా చెప్పండి. అదే ఏంటి ఇది, దేనికి అక్కడ వస్తుంది, ఏదన్నా ఇప్పుడు ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్లో పోతేనేమో కొంచెం అటు ఇటు పోతుంటే చేస్తే వాళ్ళకు ఆ ధ్యాస ఉంటది, ఇప్పుడు ఇంట్లో ఉండి ఈ షో చూసి ఇట్లా ఈ విధంగా మనం ఎగురితే ఏమైతుంది, ఈ బట్టలు లేకుండా మనం కూడా వేసుకుంటే ఎట్లుంటది, ఇదంతా ఏంటమ్మా, ఇది అవసరం వచ్చేదా, ఆయన ఒక పెద్ద హీరో అయ్యుండి కూడా ఇది పెట్టడం ఏమిటికి పనికి వస్తుంది, పోనీగా పేదవాళ్ళు ఉండ్రు, అనాథలు ఉండ్రు, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉండ్రు, వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చే పనులు కానీ ఏవో ఒకటి అట్లాంటివి చేసినా బాగుంటది, కానీ ఈ షో పెట్టి ఇది చెత్త అంటే చెత్త, చెప్పడానికి వీల్లేనటువంటి చెత్త, ఈ ప్రోగ్రామ్ పెట్టడం అవసరమా? అది
అప్పుడు వింటేనే అసహ్యంగా తయారైపోయింది. టీవీ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళలేని పరిస్థితి, మాలాంటి పెద్దవాళ్ళు ఇది చూసుకుని ఏదో టైం పాస్ చేసుకోవడానికి ఉండేటువంటిది. ఏదో మంచి ప్రోగ్రాములు, ఎంత మంచి ప్రోగ్రాములు ఉన్నాయి వాళ్ళకి. ఏదన్నా లేని వాళ్ళకి కానీ లేదు అంటే కానీ ఎన్నో మన ఇప్పుడు పరిస్థితులు ఆగంగా ఉన్నాయి. అవన్నీ చేయడానికి కానీ అది ఎట్లా పనికి వస్తుంది, ఏం చేస్తే పనికి వస్తుంది, అలాంటి ప్రోగ్రాంలు పెట్టచ్చు కదా. ఆయన ఒక పెద్ద హీరో అయ్యి ఉండి ఈ పిచ్చి ప్రోగ్రాం పెట్టి ఏంది ఇది. ఖచ్చితంగా అన్నపూర్ణమ్మ గారు మంచి మంచి పాయింట్లను రేస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చూస్తున్నారు కదా, పెద్దల నుంచి కూడా ఆదరణ లేదు. సరే ఏదో చూద్దాం అనుకుంటే చూసేలాగా మాత్రం షో లేదు అనేసి అని అన్నపూర్ణమ్మ గారు అమ్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ అమ్మా. మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం, శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు పిల్లలేమో నేర్చుకునే వయసు మేడం, కాకపోతే ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఈ స్కూల్ లేక, లేకపోతే వాళ్ళు ఒక కళలు నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలన్నా ఖాళీగా ఉండేసి ఈ యొక్క ఈ ఖాళీ సమయాలలో ఏదో ఒకటి టీవీ షోకి అట్రాక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులేమో వాళ్ళని గమనించే పరిస్థితి, తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడ చెడిపోతారో, ఏం పనులు చేస్తున్నారో, వెళ్ళినప్పుడే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి వస్తున్నాడా లేదని ఆలోచించడం, లేకపోతే వెళ్ళిన కాడ ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ చేయడం సరిపోయేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా, తల్లిదండ్రుల సమక్షంలో ఉండి కూడా తల్లిదండ్రులకి చూసే షో ద్వారా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు గురించి నేర్పించి ఉంటే బాగుండేది ఈ షో నిర్వహించేవాళ్ళు. ఖచ్చితంగా ఏదైనా ఒక అడుగులు వేసి, పేదరికం కావచ్చండి, అనాథ పిల్లలు కావచ్చండి, వృద్ధులు కావచ్చండి, భారత రామాయణాలు కావచ్చండి, మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయండి మంచి మంచి పోకడలు నేర్పడానికి అవకాశాలు గోల్డెన్ ఉన్నాయి మేడం. అవును, మనం చూస్తాను. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ అల్లరి చిల్లర గొడవలు మొదలు చేయకడంతో అది ఎలా ఉంటుందో తొంగి చూసేవాళ్ళు ఎక్కువ యువతలో. ఖచ్చితంగా పెద్దలేమో పిల్లలు ఏం చూసి చెడిపోతారో అని చెప్పేసి వాళ్ళని అబ్జర్వేషన్ చేసేది పెద్దల బాధ్యత అయిపోతుంది. కానీ వాళ్ళని నొప్పిస్తే ఎక్కడ బాధపడతారో అని కన్న ప్రేమతో ఈ పిల్లల్ని వారించలేక ఇలా ఎందుకంటే శ్రీనివాస్ గారు వారించడానికి కూడా ఇప్పుడు ఏంటంటే గతంలో అంటే స్కూల్ ఉంది, ఈ టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సరే బుక్స్ ముందరేసి చదవు మనో లేకపోతే ఏదో చెప్పొచ్చు. బట్ ఇప్పుడు అదేమీ లేకపోవడం వల్ల పెద్దలు కూడా ఇన్సిడెంట్ తీసుకొని ఖచ్చితంగా వద్దు అని చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అక్కడ ఎక్కడ వచ్చిందో, ఎక్కడ ఏమైపోతుందో అన్న ఒక భయం తెలియకుండానే క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. చూడండి, షో ద్వారా షో మా షోలోనే ఉందా, మీరు చెడు చూడకుండా కదంటే అసలు చెడు ఎట్టుకుంటుందో చూద్దాం చూసేవాళ్ళు ఇట్లా కొందే. ఇప్పుడు చూడండి, యువత ఎన్నో రకాలుగా బానిసలు అవుతున్నారు, మత్తుకో లేకపోతే ఇట్లాంటి చిల్లరల్లరి గొడవలకు, అమ్మాయిలు నేర్పించడము, అబ్బాయిలు కటకటాలు పాల్గొనడము, జుదాలు ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి చెడిపోవడానికి. సరే చదువున్నట్టు మీరు అన్నట్టు చదువున్నట్టయితే వాళ్ళకి ఖాళీ సమయం ఉండేది కాదు, వాళ్ళు కూడా పొద్దున కలిసిపోయేవాళ్ళు, నైట్ కొంచెం అన్నది పడుకునేవాళ్ళు. అవును, లేని టైంలో ఈ షో నిర్వహించే ప్రతి ఒక్కరు వీళ్ళనే కాదండి, ఏ షో అయినా ఏ సీరియల్స్ అయినా సినిమాలు అయినా సరే దయచేసి మన హిందూ సాంప్రదాయాన్ని, మన పిల్లల భవిష్యత్తు యూత్ ని ముఖ్యంగా అట్రాక్షన్ చేయాలంటే వాళ్ళ ఆర్థికంగా ఎదిగే స్థాయిలో అట్రాక్షన్ చేయాలి తప్ప ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటట్టు చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ ప్రసార మాధ్యమాల మీద కొంత బాధ్యత ఇస్తున్నది మేడం. తల్లిదండ్రులతో పాటుగా ప్రసార మాధ్యమాల మీద కొంత ఉంటుంది, సమాజం మీద కొంత ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఇంకా కొంత ఉంటుంది, స్కూళ్ళలో ఇంకా పెద్దగానే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కలిసి కట్టుగా చేస్తేనే ఇప్పుడు ఎవరు పిల్లగాడో చెడిపోయాడు, ఎవరు పిల్లలో చెడిపోయింది అనే దానికంటే రేపు మన పిల్లవాడు కూడా ఎందుకంటే అందరి పిల్లలలో మన పిల్ల, అందరి పిల్లగాళ్ళలో మన పిల్లగాడు, ఎవరు ఒక్కరు చెడిపోయినా అది మన కుటుంబానికి వచ్చినట్లుగా భావించి ప్రతి ఒక్క మాధ్యమాలు కావచ్చండి, ప్రతి ఒక్క సీరియల్ ఇలాంటి షోలు, రియాలిటీ షోలు, రియాలిటీ షో అనేసరికి అందరు అట్రాక్ట్ అవుతారు. ఈ అట్రాక్ట్ అయ్యే షోని వారు కొంచెం యువత ఇలా వెళ్ళకూడదు, మిమ్మల్ని నమ్ముకొని తల్లిదండ్రులు జీవించి మీకోసం బతుకుతున్నారు, మిమ్మల్ని ఇట్లా కష్టపడి కని పెంచి పెద్ద చేసి మీకోసం బతుకుతున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, పెడదారులు పట్టొద్దు, మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఏదేమైనా కానీ పట్టుకున్నా మన చెల్లికి ఇబ్బంది జరిగినా, పక్కింటి వాళ్ళ చెల్లికి ఇబ్బంది జరిగినా, మన పిల్లలకు జరిగినట్టే అందరూ మనం ఉన్నాం, సమాజంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం ఉన్నాం అనే బాధను వాళ్ళకి వివరించేలాగా ఈ షో నిర్వహిస్తే బాగుండేది అనేది మీ సీఆర్ నుంచి తెలియజేస్తారు మేడం. మీ సీఆర్ నుంచి వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు మేడం, చాలా చక్కని ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.
చాలా ఏంటంటే కుటుంబ విలువలకు సంబంధించి నిజంగా ఇప్పుడున్న ఈ కరోనా కష్టకాలంలో అందరం ఇంట్లోనే ఉంటున్నాం. తొందరగా పనులు ముగించేసుకొని ఎంత సేఫ్ సైడ్గా ఉండగలుగుతామో అంత సేఫ్ సైడ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో కొందరు ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే తప్పితే వాళ్ళ బ్రతుకులు సాగవు అనుకున్న వాళ్ళు కూడా అయినా సరే ప్రాణం కన్నా ఎక్కువ కాదు అనేసి అని ఇంట్లో ఉంటున్న ఈ సందర్భంలో ఏంటంటే ఇన్స్పైర్ చేసే విధంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. రోజుకొక అంశం తీసుకోవాలనుకుంటే మన ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో వింతలు విశేషాలు చెప్పదగ్గవి అంటే చూపించదగ్గవి పిల్లలు నేర్చుకోదగ్గవి ఏదో ఒక అంశాన్ని రోజుకు రకంగా తీసుకున్నా కూడా అదే రియాలిటీ షోలో రోజువారీ కార్యక్రమాలతో పాటు వీటిని కూడా చూపిస్తే ఎక్కడ దగ్గర చిన్న పాయింట్ మనం ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నా కూడా చాలు. అంటే రాబోయే రోజుల్లో యువత ఎటువైపు టర్న్ అవ్వాలి, దేశ భవిష్యత్తు కోసము వాళ్ళ ఫ్యూచర్ కోసము ఏ రంగాలను ఎంచుకుంటే బాగుంటుందన్న వేలో కూడా షోను నిర్వహించవచ్చు. చిన్నపిల్లలు ఇప్పుడు చదువు మర్చిపోతారేమో అన్న భయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంది. దాని పరంగా కూడా మర్చిపోయేది ఉండదు, ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు, పిల్లల్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా చెప్పవచ్చు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకట్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. నమస్తే వెంకట్ గారు. మీరు ఈ టైటిల్ పెట్టిన కరెక్ట్ గా పెట్టారండి, జీరో బాస్ అని. థ్యాంక్ యూ అండి. ఏంటంటే అసలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసిన రోజున ఆ ఇంట్రొడక్షన్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగారు, మేల్ క్యాండిడేట్స్ ని మీరు ఎవరిని ముద్దు పెట్టుకుంటారు, ఎవరితో డేట్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారని. ఇట్లాంటి షోలు ఇట్లాంటి క్వశ్చన్లు బ్యాన్ చేయాలండి అసలు. ఎందుకంటే పిల్లల మీద ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని చూస్తుంటే పిల్లలు ఆ క్వశ్చన్లకి దానికి అర్థం ఏంటని మమ్మల్ని అడుగుతుంటే చాలా బాధ వేస్తుంది. ఖచ్చితంగా మన కల్చర్ ఏంటి, మనం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ఇట్లాంటి పనికిమాలని ప్రోగ్రాంలు అన్ని పెట్టి పిల్లల్ని ముఖ్యంగా ఇప్పుడు అడల్సెన్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాకుండా మిడిల్ 14 ఇయర్స్ ఉండే పిల్లలు ఈ దీనికి ఈ ప్రోగ్రామ్ చూసి పక్కదారి పట్టే చాలా చాలా అట్రాక్ట్ అవుతారు వెంకట్ గారు. ఎందుకంటే ఆ ఏజ్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్ అన్నట్టు కాదు, ఇటు నాన్ మెచ్యూరిటీ లో ఉన్నారన్నట్టు ఉండదు. ఈజీగా మోల్డ్ అయిపోయే ఏజ్ అది. అది ఇట్లాంటి పనికిమాలిన ప్రోగ్రామ్ లో ఆ క్వశ్చన్లు వాళ్ళు ఆ బిగ్ బాస్ హౌస్ లోపల వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి మన కల్చర్ కి చాలా విరుద్ధం ఉండదు. ఖచ్చితంగా అది అట్లాంటి షోలు వాళ్ళు టిఆర్పి రేటింగ్ల గురించి చేసుకుంటున్నారంటే ఒక పద్ధతి ఒక రెస్ట్రిక్షన్స్ ఒక లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఆ లిమిటేషన్స్ ఏమీ లేకుండా ఇట్లా చేస్తారంటే కనీసం ఈ ప్రోగ్రామ్ చూసి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఇప్పటికైనా మారతారేమో అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అంటే అక్కడ మారినా మారకపోయినా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నది మాత్రం మా ముఖ్య ఉద్దేశం వెంకట్ గారు. ఎందుకంటే మెయిన్ ఎందుకంటే వాళ్ళని మనం మార్చలేము. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండిరా అంటే లేదు ఇది వస్తుందని వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ను వదిలేసుకొని వాళ్ళైతే ఆలోచించలేదు. కాబట్టి మనం ఏది రియాలిటీ ఏది చూడొద్దు ఏది చూపించాలి పిల్లలకు అన్నది మనం తెలుసుకోవాల్సిన సిచువేషన్ ఇప్పుడైతే. అవునన్నా కాదన్న? అవునవును, కరెక్ట్. ఎందుకంటే మేము కేవలం మీ ఎఫర్ట్ మీ ఎఫర్ట్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. కొంచెం ఒక 10 మంది మారినా గానీ మీ చాలండి. మేము మొదటి నుంచి కూడా చాలా మంది ఎందుకంటే ఈ షోని ఇంత కంటిన్యూ చేస్తున్నారు అనేసి అని కొందరు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనికోసం టైం వేస్ట్ అవుతుందండి అనేసి అని చాలా మంది అంటున్నారు. కానీ వాళ్ళకి ఒకటే చెప్తాం, టైం వేస్ట్ అని మేము అనుకోవట్లేదండి. ప్రతిరోజు ఒక ఇద్దరు మా మేము చెప్పేది విన్నా చాలు, ఆ రెండు కుటుంబాలు జాగ్రత్త పడ్డా చాలండి, అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదండి అని ప్రతిరోజు అదే విషయాన్ని చెప్తున్నాము. థ్యాంక్ యూ వెంకట్ గారు, మా ఎఫర్ట్ ని అర్థం చేసుకున్నందుకు, నిజంగా పిల్లల పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న విషయాన్ని మీ మాటలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ వినాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి షో మీద అది ఏంటంటే అవునన్నా కదని అంటే చాలా మంది అంటారు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారులేండి, దానిదేముంది మంచి అయితే మంచి అనుకుంటారు చెడైతే చెడు అనుకుంటారు అని అనుకుంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే అట్రాక్ట్ అవుతాము అన్నది వాస్తవం. అది అక్కడ మంచా చెడ అన్నది పక్కన పెడితే తెలియకుండానే అడిక్ట్ అవుతూ ఉంటాం, తెలియకుండానే వాళ్ళపైన అభిమానాలు పెంచుకుంటాం. ఆ అభిమానాలలో ఎన్ని వింత పోకడలు పోతాయనంటే రేపు వాళ్ళు ఎలిమినేట్ అయితే మన ఇంట్లో వాళ్ళకి ఏదో మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయిందేమో అన్నంతగా బాధపడిపోతూ ఉంటాం. అది గేమ్ షో అనేది కూడా మర్చిపోయి దాని మీద మనం ఏంటంటే ప్రాణం పెట్టేసుకుంటామేమో అన్న సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం. ఎందుకంటే మా కార్యక్రమాన్ని చూసి కాల్ చేసిన చాలా మంది యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళ షో గురించి ఎంత ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తున్నారు అని అంటే రేపు అదే స్థితిలో మీ పిల్లలు ఉంటే
చూడొద్దు అన్నప్పుడు వాళ్ళు మీతో దానికి సంబంధించి ఆర్గ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అడిగే ప్రశ్నలు దానికి మీరు సమాధానం చెప్పే సిచ్యువేషన్స్ లో ఉండగలుగుతారా, ఎంతవరకు పిల్లల్ని కన్విన్స్ చేయగలుగుతారు మీరు ఆలోచించండి. మరొకరు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు నరసింహారావు అండి, కోలారం అండి, సూర్యాపేట డిస్ట్రిక్ట్. చెప్పండి నరసింహారావు గారు. ఈ బిగ్ బాస్ షో చాలా నష్టం అండి అది. మరి ఈ సర్టిఫికెట్ ఇస్తారు కదండి గవర్నమెంట్, ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా గ్రీన్ మామూలుగా. ఆ సర్టిఫికెట్ ఉండదండి సినిమా లాగడానికి? అది అయితే సెన్సార్ మరి టీవీల పైన ఉంటుందా, అదే సెన్సార్ టీవీల పైన ఉంటుందా లేదా అనేది అయితే ఐడియా లేదండి. ఒకసారి నేను కూడా ఆ విషయం కనుక్కుంటాను అండి నరసింహులు గారు. అది ఒకటి అండి. ఇప్పుడు ఆరు పిల్లలు, ఇప్పుడు ఎవరి పిల్లలైనా మన పిల్లలైనా కూడా అట్లా ఖచ్చితంగా అండి ఒక ఆదర్శంగా మనం తీయాలి కదండి. అది తీస్తే టైం మొత్తం కూడా లాక్డౌన్ లో క్లాసులు వెళ్ళకుండా పిల్లగాళ్ళు మొత్తం పొబ్బాసులు వేస్తున్నారు, అదే చూస్తున్నారు అందరూ. ఓకే, అదొకటండి. వీళ్ళకంటే వాళ్ళకి వేస్తారు కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి. కనీసం గవర్నమెంట్ దృష్టి కన్నా మీరు తీసుకెళ్ళాలి, ఎమ్మెల్యేల కన్నా దృష్టి తీసుకుపోతే వాళ్ళన్నా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతే దీన్ని బ్యాన్ చేపియాలండి. ఖచ్చితంగా అండి. వాళ్ళు మైండ్ మొత్తం పిల్లలకి పేరెంట్స్ మొత్తం ఇదేమంటున్నారు, మైండ్ సెట్ మొత్తం మారిపోతే ఆరోగ్యాలు పాడైపోతాయి అందరి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరసింహ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మేము కూడా గతంలో టైమింగ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అందులోనూ ఇప్పుడు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, పిల్లలు ఈ టైం అయితే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎవరి దగ్గరికి తల్లిదండ్రులు పంపించట్లేదు, ఎందుకంటే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. బట్ నిద్రపోయే టైంలో హ్యాపీగా తిని ఫ్యామిలీతో కాసేపు కబుర్లు చెప్పే టైంలో షో వాళ్ళ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. ఖచ్చితంగా ఏంటంటే పిల్లలకైతే మనం చెప్పుకోవాల్సిన సమయం అండి ఇది. ఎందుకంటే గత అంటే వారం క్రితం మా ఇంట్లోనూ జరిగిన ఇన్సిడెంట్, ఈవెన్ అంటే ఇంటర్ చదువుతున్న మా అక్క పిల్లలు ఇద్దరు ఎంత అడిక్ట్ అయిపోయారంటే షోకి, సీరియస్గా ఆ షో గురించి అక్కడ వస్తూ ఉంటే వీళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. అంటే ఏం చూసి నేర్చుకుంటున్నారు అనేది నిజంగా అసలు అర్థం కాలేదు. వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఏ భలే ఉంది పిండి, వాళ్ళు కొట్టుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, వాళ్ళు ఒకరి మీద ఒకరు అలా ఇదైపోతుంటే ఎంత ఇదిగా ఉంది తెలుసా, వాళ్ళ చూడు ప్రొమో కట్టింగ్ చెప్పినాడు ఏం జరుగుతుంది నాకు క్యూరియాసిటీ పెరుగుతుంది అనేసి అన్నప్పుడు 2 డేస్ పట్టింది వాళ్ళని మోల్డ్ చేయడానికి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి షో చూడకుండా ఉండడానికి 2 డేస్ పట్టింది సీరియస్గా. అంటే వాళ్ళు ఎలా అంటే అక్కడ వస్తూ ఉంటే ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చేసేస్తున్నారు. ఎంత అంటే 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 ఈ రన్నింగ్ కామెంటరీ ఇలాగే కంటిన్యూ అయితే రేపు రోడ్డు మీద ఎవరు వెళ్ళినా కూడా ఇలానే కామెంటరీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చేస్తున్నప్పుడు అది విన్నా వినకపోయినా అదే అలవాటుతో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు వెళ్ళినా కూడా పిల్లలు అదే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే అక్కడ అలా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా నోరు జారేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. వాళ్లకు అసలైంది చెప్పి ఆ టైమింగ్ చూడొద్దని చెప్పి వాళ్ళను ఏంటంటే ఆ మాటలు చెప్పేంత వరకు మాటలు చెప్పి ఇంకా వినని పక్షంలో ఈవెన్ ఒకనొక టైంలో వాళ్ళని బెదిరించే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అంటే లైవ్ లో ప్రాక్టికల్ గా నేను అనుభవించిన సిచ్యువేషన్ నిజంగా. అంటే ఇంత చదువుతున్న పిల్లల్ని అంత మోల్డ్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా చిన్నపిల్లల విషయంలో అంటే తల్లిదండ్రులు ఎంత స్ట్రగుల్ అయితే వాళ్ళు ఆ షోను చూడకుండా ఉంటారన్నది కూడా క్వశ్చన్ మార్క్ అనిపించింది. అందుకే ఏంటంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని సంబంధించి మనం నమ్మితేనే అవతల వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. అది నా ఇంట్లో కనిపించింది కాబట్టి అది ఇంటర్ చదివే పిల్లలు అంటే 17-18 ఇయర్స్ ఏజ్, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇద్దరు కలిసి కూర్చొని 10:30 అయ్యేంత వరకు షో చూసి ఆ తర్వాత వాళ్ళు పడుకుంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ రోజు ఎపిసోడ్ చూడకపోతే మళ్ళీ రిపీట్ ఏంటి 10:30 తర్వాత 11:00 ఏమో అది 12:00 తర్వాత ఏమో రిపీట్ ఉంది, ఆ షో కోసం కూడా వెయిట్ చేస్తూ రోజు చూస్తున్నారంట. మా అమ్మ చెప్తూ ఉంటే నేను మా వాళ్ళని కోప్పడ్డాను, ఏం మీకేమైనా బుర్రుందా, పిల్లలు అంతసేపటి దాకా టీవీ చూస్తున్నాక మరి ఏం చేయమంటారు స్కూల్ లేదు కానీ అంటే చెప్పరా మీరు అనేసి అని ఆర్గ్యూ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి అక్కడ నేను చేశాను, నా కళ్ళ ముందు చూశాను కాబట్టి నా ఇంట్లో జరిగినట్టే ఆల్మోస్ట్ ఆల్ అందరిలోనూ కూడా ఆ సిచ్యువేషన్ జరిగే ఉంటుంది. కాబట్టి తేరుకోకపోతే రేపు అది ఎలాంటి పరిణామాలకైనా తావిచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే గత వారం రోజుల నుంచి ఎవరో ఒకరు ఎందుకండి ఈ షో ఎందుకు ఇంత కంటిన్యూ చేస్తున్నారు, అది అసలే చెత్త షో అనుకుంటే మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ అది చేస్తున్నారు అని అంటే అర్థం కాని విషయం. మీ అందరికీ ఇళ్లలో జరుగుతున్న సిచ్యువేషన్స్ రోజు తీసుకెళ్తే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కంటిన్యూ చూస్తున్నారు అని అంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది విన్న తర్వాత మా
మార్పు వస్తుందేమో అన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఎందుకంటే ఇంకా 45 డేస్ ఏమో ఉందనుకుంటాను షో, 100 డేస్ కంప్లీట్ కాదు, ఇంకా 45 డేస్ ఉంది. ఈ 45 డేస్లో దాన్ని హైప్ చేయడానికి ఇంకెన్ని కలరింగ్లు ఇస్తారు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. అంటే 45 డేస్ వరకు పిల్లలు ఇంకా దాన్ని చూడాలి, నిద్రలు పాడు చేసుకోవాలి, దానికి ఎడిక్ట్ అవ్వాలి. మళ్ళీ రేపు షో అయిపోయిన తర్వాత అది రిపీట్ ఎప్పుడు ఉంటుంది, ఏంటి వాళ్ళ రివ్యూలు ఏమున్నా, ఇవన్నీ వాళ్ళు వెతుక్కోవాలి. కాబట్టి ఏం జరుగుతుందన్నది ఒక్కసారి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అసలే ఇప్పటికే ఎంత హైరాణ పడిపోతున్నారో చూస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల రేపు వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, వాళ్ళు ఏ పరంగా బిహేవ్ చేస్తారు ఏంటి అన్నది మనకు తెలియని విషయము. ఏమైపోతుందిలేండి, షోను షోలాగా చూస్తారని అంటే షోను షోలాగా చూడట్లేదు. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, షోను షోలాగా చూసేలాగా లేదు అది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్నయించుకుంటున్నారు, ఇలా రేపు అయిపోతే మనం ఇలానే ఉంటామేమో, ఇలా చేస్తే ఏం కాదేమో, ఇలా ఎవరితోనైనా ఉండొచ్చేమో అన్నది తెలియకుండానే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అది ఎక్కడో దగ్గర అది ఇంపాక్ట్ చూపిస్తుంది, అవునన్నా కాదన్నా. అది అర్థం చేసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనివల్ల అంత ఉంటుందా అని అంటే ఎప్పుడు కానీ డ్యామేజ్ అనేది అయ్యేంత వరకు మనకు తెలియదు. అవ్వకముందు తేరుకోగలిగామనుకోండి, ఎందుకంటే క్రేజీ రియాలిటీ షో అని చెప్తున్నారు. అంటే ఏమేం చూపిస్తున్నారో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్క ఎలిమెంట్ దాంట్లో ప్రతీది పాయింట్అవుట్ చేసేదే అవుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలపైన ఇది ఎక్కువగా ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త పడండి, పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకరు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. చూస్తున్నారు కదా, ఇప్పటికే పిల్లల మైండ్ సెట్ని అంచనా వేయడం అయితే తల్లిదండ్రులకు సాధ్యం కావట్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, నిజంగా ఒకప్పుడున్న కుటుంబ వ్యవస్థ ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయన్నది కావచ్చు, ప్రతి ఒక్కటి అందరికీ తెలిసిందే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే ఈ సంవత్సరం అయితే ఆసన్నమైందని చెప్పాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నాము. కాబట్టి షోల వల్ల ఏం జరుగుతుందిలేండి, ఏం ఒరుగుతుందిలేండి అనేసని నిర్లక్ష్యం చేయొద్దు. టైంలో షో వస్తుంది, పిల్లలు అప్పటి వరకు మెలకువతో ఉంటున్నారు, ఉదయం ఇవ్వాల్సిన టైంని మర్చిపోతున్నారు. అలాగే రేపు ఇదే కంటిన్యూ అయితే అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మంచి అలవాట్లను అలవాటు చేయడం అయితే ఖచ్చితంగా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. వాళ్ళను బుజ్జగించ నయానా భయానా అనేది మాత్రము ఖచ్చితంగా మొక్కే వంగంది మానే వంగున అన్నట్టుగా రేపటి రోజు మళ్ళీ తీరా కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మన చేయి దాటిపోయిన తర్వాత చేసేదైతే ఏమీ ఉండదన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే షో నిర్వహించడం తప్పనట్లేదు, ఆ షోలో కంటెస్టెంట్ని తీసుకోవడం తప్పనట్లేదు. ఎందుకంటే చాలామంది ఉత్సాహకులను తీసుకున్నారు, తెలియని వాళ్ళను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఉద్దేశమే. కానీ చూస్తున్న జనానికి కూడా న్యాయం చేసే విధంగా షోను రూపొందిస్తే ఇంకా బాగుండేది. ఆ షో ఉపయోగపడేదైతే చూస్తున్న వాళ్ళు కూడా సంతోషంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఉపయోగపడకపోగా దానివల్ల చూస్తున్న ఆ కుటుంబాల మీద అది ఇన్ఫెక్ట్ చూపిస్తుంది అన్నది మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని మాత్రం మరొక్కసారి చెప్తున్నాం. కాబట్టి ఒక్కసారి టైమింగ్ గురించి ఆలోచించండి, షోలో జరుగుతున్న విషయాల గురించి, కంటెస్టెంట్ బిహేవియర్స్ గురించి, టాస్క్ల గురించి కూడా
ఎందుకంటే ఇవాళ రేపు పెద్దవాళ్ళు ఆ విలువలు అలాగే రిలేషన్స్ అని అంటే ఎంత దారుణంగా పడిపోయాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అనేది మనందరికీ తెలిసిందే. కాస్తో కూస్తో ఎక్కడో దగ్గర మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనే సందర్భాలని మనం చూస్తున్నాం. కాబట్టి రిలేషన్స్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పిల్లలకు ఎన్ని రకాలుగా చెప్పాలి, ఏం చెప్తే వింటారన్న వేళ తర్జన భర్జన పడిపోతున్నారు. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితాల్లో నిమగ్నమైపోయి ఉన్న ఈ టైంలో దొరికిన ఈ కాస్త టైంని ఇలాంటి షోస్ కిల్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయాలు మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇన్ కేసు షోలో ఈ మంచి ఉంది, మేము చూడలేకపోతున్నామని మీకు అనిపించినా సరే, మీ అభిప్రాయం ఏదైనా సరే వినడానికి, దాంట్లో ఉన్న ఏ విషయమైనా తెలియజేయడానికి, డిస్కస్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాల్ చేస్తున్నాము, శిల్ప. శిల్పగా చెప్పండి. అసలు బాగాలేదు మేడం ఇది షో అయితే. ఓకే, ఒక చిన్న పిల్లల టాస్క్ పెట్టారు మేడం, దాంట్లో దొంగతనం చేయండి అని చెప్తున్నారు మేడం. పెద్దోళ్ళ టాస్క్ పెట్టారు, దాంట్లో దొంగతనం అన్నారు సగం అయిన తర్వాత. కానీ శిల్ప గారు, నాకు ఒక చిన్న నర్సరీ స్కూల్ కి పోయే పిల్లల దగ్గర దొంగతనం చేయండి చాక్లెట్స్ అని చెప్తారు మేడం. ఇంకా ఏంటి మేడం ఆ షో? అది ఏమన్నా నాకు ఏం తీసేస్తున్నారు మేడం? అంతా ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, చాలా మంది చూస్తున్నారు, అందరి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ పీపుల్, వాళ్ళ పిల్లలు, మేమందరము 3 hours ట్రావెలింగ్ టైం, అది అంతా ఇది చేసి మేము చూస్తుంటే, అసలు నంబర్ ఆఫ్ ఇయర్స్ మేము చూస్తుంటే, ఇదా మేడం షో? అందరు వాళ్ళ పార్టిసిపెంట్స్ ని కూడా ఎక్కడి నుంచి తెచ్చారు మేడం? ఏ లెవెల్ ఉన్నారో తెలుసా వాళ్ళు? 4th level ఉన్నారు. వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు, వాళ్ళకి 5-star హోటల్ అంటే తెలియదు మేడం. అట్లాంటి వాళ్ళని తీసుకుని వచ్చారు. వాళ్ళతో ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ వాళ్ళు, వాళ్ళు అందరు కలిసి కూర్చోవాలంతా కూడా వాళ్ళు పక్కన చూసుకోవాలి వాళ్ళందరూ వీళ్ళని. వాళ్ళకి ఏం తెలియని టాస్కులు ఇస్తున్నారు. అసలు ఏంటి, ఒక అమ్మాయి వచ్చిందంటే వాళ్ళకి ఫస్ట్ ఉడుములు చూపించడము, బొడ్డులు చూపించడము ఎట్లా చూపించాలా, ఒక 2 అబ్బాయిల్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇదే ఉంటుందండి తలలో. టాస్కులు ఆడేది కాదు అక్కడ, పిచ్చి టాస్కులు. ఎంతసేపు ఎంతసేపు అండి బొడ్డలు చూస్తారండి అబ్బాయిలు కూడా? ఫోన్ ఆ బట్టలేంటండి కొంచెం, ఇది వినన్నా తీసుకోవాలి కదండి, ఇట్లాంటి విని అన్నా అవన్నీ చూసి చూస్తాను అనుకుంటున్నారు కొంతమంది. అంటే అభిమానించే వాళ్ళు బానే ఉందండి, మీరే అనవసరంగా జీరో బాస్ అని పేరు పెట్టారండి అంటున్నారు. లేదు లేదు మేడం, చాలా మంది చెప్తున్నారు. లేదు, యూఆర్ సో రైట్, 3rd season వరకు చాలా బాగుంది అని. మీరు మీ షో చూసాను నేను, నాకు నంబర్ తెలియదు కాబట్టి నేను ఫోన్ చేయలేదు. 1 month back మీ షో కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నాం. అందరు చెప్తున్నారు కదా మేడం 3rd season వరకు బాగుంది అనేసి. అసలు వాళ్ళు ఎవరు ఇంత గలీజ్గా బట్టలు వేసుకోలేదండి వాళ్ళు. ఈ బట్టలు ఏంటండి, ఆ బట్టలు ఏంటి? వీళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు మెయింటైన్ చేయడం, ఆడపిల్లలు అబ్బాయిలే పంచుకున్నారండి ఆ షోలో. ఆడపిల్లలు వచ్చిందని ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురిని, అబ్బాయిలు ఉంటేనే మేము ఈ షోలో ఉంటామన్న అభిప్రాయంతో వచ్చారు ఆ అమ్మాయిలు. ఇది ఏం తీసుకు చెప్పినట్లు వీళ్ళు. మొనాల్ కూడా మొన్న అదే విషయం అనినట్టుంది, అభిజిత్ ఏదో అఖిల అభిజిత్ తను ఎలిమినేట్ చేసినప్పుడు, అంటే అమ్మాయి అబ్బాయి అని అంటే ఫ్రెండ్షిప్ కాదు ఇంకా మోర్ ఉండాలి అని అంటే అదే ఏ మెసేజ్ ఇస్తున్నారో కూడా అర్థం కాని విషయం. అదే దీంట్లోనే వచ్చింది లేండి, ఆమె వచ్చిందో ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది నేషనల్ టీవీ అంటుంది. ఓకే,
చాలా అంటే ఎంత ఇరిటేటింగ్ చేసింది మిమ్మల్ని ప్రోగ్రామ్ అనేది, మీ మాటలు చాలా స్పష్టంగా పిల్లలకు దొంగతనం అంటే మనం చేపించాలనేసి చెప్తున్నట్టున్నారు. ఆ టాస్క్ చూసాం కానీ మీకు కాల్ చేయాలా అని అనుకున్నాను. ఎక్కడో ఎవరో ఒకళ్ళు బిగ్ బాస్ నుంచి చూసి ఐ ఫీల్ లైక్ షేకింగ్ దెమ్ అప్ మేడం. ఓకే, ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ కాలింగ్ టు టీవీ షో టాకింగ్ అబౌట్ అనదర్ షో మేడం. ఓకే, థాంక్యూ. థ్యాంక్ యూ సో మచ్ శిల్పా గారు, సామాజిక బాధ్యతగా షోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. నిజంగా చేయాలి కాల్, ఖచ్చితంగా చెప్పాలి అనేసి అన్న మీ ఉద్దేశం అయితే చాలా బాగా నచ్చింది అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతతో కనుక ఫ్యామిలీని మేనేజ్ చేసుకోగలిగితే చాలండి, రేటింగ్ పడిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది, మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఆ షోని చూసి ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తెలియకుండానే ఓకే వీళ్ళు ఇలాంటివి అయితే చూస్తారేమో అన్నట్టుగా మన మీద రుద్దేస్తున్నారు. అదొకటే మనం ఆలోచించాల్సింది. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? హలో, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కొంచెం మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? మా పేరు మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము బళ్ళారి నుంచి కాల్ చేస్తున్నాం. బళ్ళారి, చెప్పండి మహాలక్ష్మి గారు. అదే బిగ్ బాస్ సీజన్ 4 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అదే బిగ్ బాస్ సీజన్ 4 బాగుంది కానీ ఏజ్ మేడం జీరో అని పెట్టినారు పేరు. బాగుందా మీకు? ఓ బాగుంది, నాకేమి. మీరంటే బళ్ళారి అన్నారు కదా, తెలుగు స్పష్టంగా వస్తుందా? ఓ బాగా వస్తుంది తెలుగు, మా కన్నడ తెలుగు రెండు వస్తాయి మాకి. కన్నడ తెలుగు రెండు వస్తాయా? మీకేం బాగా నచ్చింది దాంట్లో, అంతలా మీకు అట్రాక్ట్ చేసింది ఏంటి మిమ్మల్ని? మోనాలు, అఖిల్, అభిజిత్ అందరు బాగా ఆడుతున్నారు. హర్యానా అంటే ఒక అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఉండడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు మేడం, ఎవరన్నొకరు అందరు చూస్తున్నారు కదా, ఇది ప్రపంచం చూస్తున్నారు. అదే అంటున్నా, ప్రపంచం చూస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు ఉండాలి అంటే మీరు, అందుకే అడుగుతున్నా మీకు ఏం నచ్చింది అనేసి ఫస్ట్ పాయింట్ నేను అదే అడిగాను. అందుకంటే కొంచెము బాగుండాలి మేడం, ఎవరన్నా అబ్బాయిగా నమ్మాలని. సేమ్ కదా మేడం, అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు వేరే వేరు కదా, సేమ్ ఇంట్లో ఉన్నట్లు చేస్తారు. దాంట్లో సీజన్ 4 లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కొంచెం దూరం దూరం చేస్తే మేడం మాది బట్టలేము, గలీజ్ గలీజ్ బట్టలు. అదే మేడం మాకి ఇప్పుడు షో బాగుంది అంటున్నారా, బాగాలేదు అంటున్నారా మీరు? షో బాగుంది, వాళ్ళు మెంతలు బాగలేదు మేడం, అందుకే చూడు. వాళ్ళు బాగాలేదు, అఖిలు బాగాలేదు అంటున్నారు మేడం. ఓకే ఓకే, అదే షో బానే ఉందండి అన్నట్టు అందుకే అర్థం కాలి ఏం నచ్చింది మీకు, అందుకే నేను ఫస్ట్ అడిగింది. ఓకే, షో బాగాలేదు. షో బాగుంది ఏం చెప్తున్నారు మీరు మహాలక్ష్మి గారు? బట్టలు బాగాలేదు అని అంటున్నారు, మళ్ళీ నఖిలు అభిజిత్ ఏంటండి అని అంటున్నారు, మళ్ళీ షో బాగుంది అని అంటున్నారు. షో బాగుంది, మోనాలు ఇద్దరు అందుకే మేడం. ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు, మీరు ఏం చెప్తున్నారు మీకు క్లారిటీ లేకుండా చెప్తున్నారు నాకు కూడా, ఎందుకంటే మైనస్ మీరే చెప్తున్నారు. సరే ఓకే, థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు, అందుకే నన్ను తెలుగు స్పష్టంగా రా వచ్చా షోని చూస్తున్నారు అందుకే, అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను. బట్ ఓకే, బళ్ళారి నుంచి మా కార్యక్రమం చూసి కాల్ చేశారు, ధన్యవాదాలు అండి మీకు, థ్యాంక్ యూ సో మచ్. మరి కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. టీవీ వాళ్ళని తగ్గించేసారి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో, సమయం అయిపోతుందండి. హలో, మీ పేరేండి? ప్రసన్న. ఓకే చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, చూస్తున్నారు కదా ఖచ్చితంగా అయితే సిబిఐ న్యూస్ చెప్పిందే ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. చాలా మంది కాలర్స్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా ఒక దగ్గర చెడు ఉండి మైనస్ ఉండి దాంట్లో మనం చెప్పాల్సిన విషయం ఉంటే ఎప్పుడు సిబిఐ న్యూస్ స్టాండ్ తీసుకుంటూనే ఉంటుంది, సామాన్యుల పక్షం నిలబడుతుంది, వారి గొంతు వినిపించే అవకాశంతో పాటు మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అన్న విషయాన్ని సిబిఐ న్యూస్ ఎప్పుడు విస్మరించదు. ఒక కార్యక్రమంలో మంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నెత్తి మీద పెట్టుకుంటుంది దాంట్లో, ఎందుకంటే రెవెన్యూలో చూస్తుంటారు. మనం చెప్పంగానే పనిచేసిన అధికారులకు
నాకు ఫోన్లు చేసి అప్రిషియేట్ చేసిన విధానం, మున్సిపల్లో తప్పులు చేసిన అధికారులను నిలదీసిన ఉదంతాలు, అలాగే విద్యారంగంలో ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణమా చదువు అన్నప్పుడు చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేసిన విధానం, ప్రతి ఒక్కటి ఏదైనా సరే సామాజిక బాధ్యతతోటే ముందుకెళ్తుంది. దాంట్లో ఖచ్చితంగా మా వాయిస్ వినిపించే అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు సివిఆర్ న్యూస్ ముందుంటుంది, సామాన్యుల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల మీద బేస్ చేసుకుని షోలు రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా షో నిర్వాహకులు ఆలోచించాలి, చూస్తున్న మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అసలే ఖాళీగా ఉన్నాము అన్నది, పిల్లలకు చదువు లేక యువత ఏం చేయాలో అర్థం కాక ఎంత అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ఇలాంటి సమయంలో ఇలాంటి షోలు ఎంతవరకు సమంజసము అనేది ఒక్కసారి వాళ్ళని కూడా ఆలోచింపజేసే ప్రయత్నం చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అండి. స్పెషల్గా కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేసాం, న్యూస్ అప్డేట్స్ ఇచ్చే సమయం అవసరమైంది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.